కరీంనగర్ మహాశక్తి ఆలయంలో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కూష్మాండా రూపంలో దర్శనమిస్తున్నారు అమ్మవారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కూష్మాండా రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించి లైవ్ లో మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ఓవర్ టు యూ. ప్రసన్న, మహాశక్తి ఆలయం ఈరోజు అన్నపూర్ణే సదాపూర్ణే అన్నట్టుగా ఈరోజు అన్నపూర్ణ దేవి అవతారంలో అంటే కూష్మాండ అవతారంలో అమ్మవారు మనకు దర్శనం ఇవ్వన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తులంతా కూడా వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కరీంనగర్లో మహాశక్తి ఆలయం అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మగా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా చాలా అరుదుగా కనిపించే ఆలయం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇది అంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ ఆయన నేతృత్వంలో ఈ ఆలయ నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి ఇప్పటికే భక్తజనం కూడా వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ భవానీ దీక్షలకు చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలామంది వందల మంది భవానీ దీక్షలు తీసుకొని ఇప్పటికీ ఆచరిస్తున్న పరిస్థితి. భవానీ దీక్షలు తీసుకున్న వారికి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలతో పాటుగా అల్పాహారం కూడా అందించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ అసలు ఏ విధంగా ప్రత్యేకతలు ఉంటాయి, ముఖ్యంగా ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారు, ఇలాంటి అంశాలను తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి అలంకారాలు ఉంటాయి, ఈరోజు అమ్మవారు ఏ రూపంలో కనిపించనున్నారు చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో అమ్మవారు నవదుర్గల రూపంలో ఉంటుంది. ఈరోజు అన్నపూర్ణాదేవి కాబట్టి అమ్మవారికి శాకాంబరి అలంకరణ, అలాగే నిన్న అమ్మవారు గాయత్రీదేవి గాజులతో మరియు ఇలా రోజు ఒక రకమైన అలంకరణతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. విశేష అలంకారాలు ఉంటాయి, విశిష్ట అలంకారాలు, నిజపాద దర్శనాలు, ఇలాంటి అలంకారాలు విశేషంగా జరుగుతాయి ఈ శక్తి టెంపుల్లో. ఇప్పుడు ముగ్గురు అమ్మవార్లు దుర్గా లక్ష్మీ సరస్వతీదేవి వెలిసినటువంటి ఈ మహాశక్తి క్షేత్రంలో అన్నపూర్ణాదేవి అవతార సందర్భంగా ఈరోజు శాకాంబరి అలంకరణ జరుగుతుంది. విశేషంగా చండి హోమం జరుగుతుంది. అలాగే భవానీ భక్తులు చాలామంది ఈసారి మాల వేసుకుని అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు. ఈ నవదుర్గలు అమ్మవారి నవ రూపాలు మనలోని 9 రకాలైనటువంటి చెడులను తొలగింపడం చేస్తుంది. అలా 10వ రోజు విజయదశమి రోజు అమ్మవారు అందరికీ విజయాలను ప్రసాదిస్తుంది. అలాంటి విశేషమైనటువంటి ఈ రోజుల్లో నిమ్మకాయలతో మరియు వడలతో ఇలా రోజు ఒక విశేషమైనటువంటి అలంకారం ఉంటుంది. మహిషాసుర సంహార లీల కూడా జరుగుతుంది. మహిషాసుర మర్దిని మహర్నవమి నాడు మహిషాసురి మర్దిని పూజ జరుగుతుంది. రోజు బతుకమ్మ ఆడడం జరుగుతుంది. రోజు దాండియా కార్యక్రమాలు ఉంటాయి. అమ్మవారి నృత్యాలు, గీతాలు, సంగీత విభావరి మృదంగ కార్యక్రమాలు ఉంటాయి. రేపు బుధవారం రోజు సరస్వతీదేవి అవతార సందర్భంగా రేపు పల్లకీ సేవ ఉంటుంది. అమ్మవారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులందరినీ అనుగ్రహించడం జరుగుతుంది. రేపు విద్యార్థులందరికీ కూడా సామూహికంగా అక్షర స్వీకారాలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలో అందరూ భక్తులు ఈ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూనే అమ్మవారిని సేవించుకోవడం జరుగుతుంది ఈ మహాశక్తి క్షేత్రంలో. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్న విషయం అదేవిధంగా కొంతమంది స్వాములు ఉన్నారు, చెప్పండి, ముఖ్యంగా ఎన్నేళ్ల నుంచి మీరు ఈ దీక్ష తీసుకుంటున్నారు, ఈ దీక్ష తీసుకుంటున్న క్రమంలో మీకు ఏమైనా కోరికలు నెరవేరుతున్నాయా, అసలు ఎందుకు ఈ సంకల్పం వచ్చింది? ఓం శ్రీమాత్రే నమః. నేను గత 5 సంవత్సరాలుగా నేను అమ్మవారి దీక్ష అనేది తీసుకోవడం జరుగుతుంది. అమ్మను మనస్ఫూర్తిగా మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఈ ముగ్గురు అమ్మవార్లకు వచ్చి చెప్పుకున్నట్టయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. నాకు పర్సనల్గా అది జరిగింది కాబట్టి నేను నా అనుభూతిని చెప్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ అమ్మవారికి చాలా ప్రాముఖ్యత ఉందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది మీరు తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం. ఇది జై ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఇక్కడ భవానీ దీక్షలు తీసుకున్న స్వాములు చెప్తున్న విషయం, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఆలయ పూజారు కూడా చెప్తున్న విషయము,
ముఖ్యంగా మనం చూడవచ్చు ఈరోజు అన్నపూర్ణాదేవి రూపంలో కూష్మాండ అవతారంలో దుర్గాదేవి మనకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం శాకాంబరి అంటే వివిధ రకాల కూరగాయలతో ఇక్కడ అమ్మవారిని అలంకరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు రోజు ఇక్కడ చేసే అలంకారాలకు ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారనేది కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కూడా ఈ మహాశక్తి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన ఆలయం. ఎందుకంటే ఇక్కడ దుర్గామ్మవారితో పాటుగా ఇటు లక్ష్మీదేవిని కూడా మనం చూడవచ్చు. లక్ష్మీదేవిని కూడా ఎంత అందంగా ముస్తాబు చేశారో కూడా చూడవచ్చు. అంటే మొత్తంగా ఒక కన్నుల పండుగను మిగిల్చే ఒక అకేషన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉదయం పూట శాస్త్రీయ పద్ధతిలో వేద మంత్రోచ్చారణలతో పూజలతో పాటుగా సాయంకాలం వేళ బతుకమ్మలు దాండియా ఆటలతో మొత్తంగా మహాశక్తి ఆలయం మాత్రం ఒక కన్నుల పండుగను అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఊలలాడుతుందని చెప్పి చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ రమణ.